టీడీపీ నేతలు కానీ మాజీ మంత్రులు కానీ ఏదైనా కేసుకు సంబంధించి జైలుకు వెళితే వాళ్లకు బెయిల్ దొరికే ఛాన్స్ లేదా ఇప్పుడు తాజాగా భూమా ప్రియ కూడా సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించింది కోర్టు ఈ నేపథ్యంలోనే ఎటువంటి రాజకీయ కోణంలో చూడాలి ఈ అంశానికి సంబంధించి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే పాత అంశాలు ఒకసారి చూసుకుంటే మొన్న మధ్యన అచ్చెన్నాయుడు గారు బెయిల్కి వెళ్ళిన సంబ నేపథ్యంలో కానివ్వండి లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన నేపథ్యం కానివ్వండి అంటే బెయిల్ బెయిల్ కోసం తెలుగుదేశం పార్టీ నేతలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నా సరే ఇమీడియట్గా బెయిల్ మంజూరు కాకపోవడం అంటే వాళ్ళు అటువంటి కేసుల్లో ఇరుక్కున్న నేపథ్యంలోనే వాళ్ళకి అంత తొందరగా బెయిల్ రావట్లేదని తాజాగా బొమ్మ అఖిలప్రియ బోయినపల్లికి సంబంధించి ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు ఈ కేసుకు సంబంధించి ఆమె ఆల్రెడీ ఒక బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు సికింద్రాబాద్ కోర్టులో ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ఎందుకంటే ఆమె మెడికల్ రిపోర్టును కూడా చెంచగూడ జైలు అధికారులు కోర్టుకి సమర్పించారు అది పరిశీలించిన తర్వాత కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది అయితే పోలీసులు ఈ కేసును లోతుగా విచారించడానికి ఆమెను కస్టడీకి అప్పగించాలి అని చెప్పి కోర్టుని విజ్ఞప్తి చేయడం దానికి అనుమతి ఇవ్వడం అంటే ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు అడిగితే మూడు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు అంటే ఈ రోజు నుంచి పదమూడో వరకు అఖిలప్రీయని కస్టడీ తీసుకోబోతున్నారు పోలీసులు విచారించడానికి ఎందుకంటే బోయిన పెళ్లికి సంబంధించి ఆ కిడ్నాప్ కేసు ఏదైతే ఉందో దాంట్లో రిమాండ్ ఖైదీగా అఖిలప్రియ ప్రస్తుతం చెంచల్ జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే మొత్తానికి ఈ బెయిల్ నిరాకరణతో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎవరు జైలుకి వెళ్ళినా వాళ్ళకి అంత త్వరగా బెయిల్ రావట్లేదు దీని వెనక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందా తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను ఇరికించడానికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బెయిల్ రాకుండా చేస్తోంది అనే ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చేయడం ఇప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంది అనేది కూడా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి